ఖమ్మం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దర్గా ప్రసాద్ కేసీఆర్పై ప్రభుత్వంపై ధ్వజమెత్తాడు. తెలంగాణలో పాత బిల్డింగ్లను కూలగొట్టే కొత్త బిల్డింగులు నిర్మించడం దారుణమని మండిపడ్డాడు. రాష్ట్రంలో వర్షభావ పరిస్థితుల వలన రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మౌలిక సదుపాయాలు లేకుండా భద్రాద్రి పవర్ ప్లాంట్ ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి నిరసిస్తూ కిసాన్ మోర్చా నాయకులు తన పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ గారు రాజీనామాని ఉపసంహరించుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక తీర్మాన లెటర్ని తయారు చేసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ద్వారా ఏఐసీసీకి పంపించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల కోరిక మేరకు తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా మరొకసారి మా వంతు కర్తవ్యంగా జిల్లా కాంగ్రెస్ నుంచి విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం. అట్లాగే ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కేసీఆర్ గారి నియంతృత్వ విధానాలు, సెక్రటేరియట్ని, అసెంబ్లీని, భవనాలని కూల్చివేసే ధోరణి మార్చుకోవాలని అఖిలపక్షంగా ఏర్పడి గత కొన్ని రోజులుగా అనేక రకాలుగా తెలియజేస్తున్నప్పటికీ కూడా ఒంటెద్దు పోకడతోని నా నిర్ణయానికి ఎదురు లేదని చెప్పి అహంభావంతో ముఖ్యమంత్రి గారు ప్రవర్తనని వ్యతిరేకిస్తూ, అలాగే ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు, రాష్ట్రంలో వర్షాభావం వల్ల అనేక ప్రాంతాలలో నీళ్లు రాక వ్యవసాయం వెనకబడిపోయి, అట్లాగే రాష్ట్రంలో మీరు ప్రవేశపెట్టినటువంటి, మీరు చెబుతున్నటువంటి, మీరు వాగ్దానాలు చేసినటువంటి చాలా సమస్యల్ని పక్కకు పెట్టి ఇప్పుడు అవసరం లేనటువంటి బిల్డింగుల్ని పడగొట్టి మళ్ళీ కట్టించాలని అనుకుంటే ఒక మూర్ఖత్వంగా ఆలోచన చేస్తున్నటువంటి విధానం